నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో జంగమలకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని జంగమ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జేబీ మల్లికార్జునయ్య అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని జంగమ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగమ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని ధార్మిక సంస్థల నిర్వాహకులకు ధార్మిక భావాలు గల వ్యక్తులకు కట్టబెట్టాల్సి ఉన్న రాజకీయ నిరుద్యోగులకు కట్టబెట్టి ట్రస్ట్ బోర్డు స్థాయిని దిగజారుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రకటించిన జంగమ కార్పొరేషన్ డైరెక్టర్ల కేట ఇంపులో కూడా జంగమ కులం కాని వారికి కట్టబెట్టారని అన్ని తెలిసి కూడా కడుపులో పెట్టుకున్నామని అన్నారు. నిధులు కేటాయిస్తే జంగమ కులస్తులకు అందుతుందని ఆశించవచ్చమన్నారు. కానీ ఇంతవరకు నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నామినేటెడ్ పోస్టుల్లో జంగమలకు ప్రాధాన్యం కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్టును రాజకీయ నిరుద్యోగులకు కాకుండా జంగమలకు కేటాయించాలని, డైరెక్టర్ పోస్టుల్లో కూడా జంగమలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఏదైతే ఏ తప్పులు చేస్తున్నాయో, ట్రస్ట్ బోర్డులు అనేటివి ఒక నామినేటెడ్ పోస్టులు కాదు, దేవాదాయ శాఖ జీవో ప్రకారం ఒక ధార్మికమైన సంస్థలకి ధార్మికమైన వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి పదవులు. ఈరోజు ఒక రాజకీయ నిరుద్యోగులకి, వ్యాపార దృక్పథంతో వస్తున్నటువంటి వారికి, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళకి ట్రస్ట్ బోర్డులలో స్థానాలు కల్పించి ఆ రాజకీయ సభలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేస్తున్న నిర్ణయాలే ఇప్పుడు వీళ్ళు కూడా అదే ఆచరణ చేసి దేవాలయ వ్యవస్థ భ్రష్టు పడుతుంది. మాలాంటి ధార్మికమైన వ్యక్తులు, ధార్మికమైనటువంటి కులాలకు చెందిన వారికి ప్రాముఖ్యత లేదు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మా కులానికి న్యాయం చేయాలనుకుంటే ఒక జంగ మహేశ్వరునికి ఒక మహిళా కోటా కింద ఇద్దరికి శ్రీశైల పాలక మండలిలో సభ్యత్వం ఇచ్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ సందర్భంగా ఇంకొక ప్రభుత్వంలో చేసిన అన్యాయం కూడా మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. కుల కార్పొరేషన్లు ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వము రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చి కులము కాని వాళ్లకు కులంలో పదవులు ఇచ్చి మాకు తీవ్రమైన అన్యాయం చేసింది. అది కూడా మేము కడుపులో పెట్టుకొని ఎవరికి చెప్పుకోలేదు ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇచ్చుకొని మాకేదో ప్రభుత్వం నేను డబ్బులు ఇస్తే మా బీదా బిక్క పంచుకుందాం అనే ఆలోచనతో మేము వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు మా మనుగడకు మూల కారణమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో మా ఆగమానికి దెబ్బతింటుంది అంటే మేము కళ్ళు మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు. ఈ విషయంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ 14 మంది ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎంపీలకు మరియు మా జగదూర్ల వారికి దృష్టికి విషయం తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కాని పక్షంలో రాష్ట్ర కమిటీతో నిర్ణయించి తదుపరి కార్యాచరణలో ప్రకటిస్తాం. పేరు జేపీ మల్లికార్జునయ్య, జిల్లా కార్యదర్శిని, జంగమ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. శ్రీశైల క్షేత్రం అనేది మా వీరశైలకు చెందిందండి. ఎందుకంటే అక్కడ పూజారులు మా వాళ్ళే, మా జగద్గురు పీఠం అక్కడే ఉందండి. మాకు శ్రీశైల దేవస్థానం పైన పూర్తి హక్కు ఉంది. మమ్మల్నే కదలడం చాలా శోచనీయమైన పరిస్థితి. తప్పకుండా ఈ కార్యవర్గ ఈ ట్రస్ట్లో సభ్యులంగా మమ్మల్ని జంగమలను చేర్చుకోవడం ఒక సరైన పద్ధతి. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే దానిపైన మేము కార్యాచరణ యాక్షన్ కొనుక్కుంటాం మా రాష్ట్ర బాడీతో కలిసి మాట్లాడుకొని. ఎందుకంటే ఆడవాళ్ళ మహిళ కోటా కావాలి మాకు, జంగమలను అపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మా జంగమల్లె పూజారులు అక్కడ, మా జగద్గురు పీఠం ఎక్కడ ఉందండి, మా వీరశైలు చెందిందే, మొత్తం అంతా శ్రీశైలం అంతా మాదే. కాబట్టి మాకు అన్యాయం చేయకుండా సరైన మాకు ఒక న్యాయం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. గంగాధర శాస్త్రి అండి, కర్నూలు టౌన్ ప్రెసిడెంట్ అండి, జంగం సంఘం, మైసూరు సంఘం ప్రెసిడెంట్.